శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వారి సమస్యలు భావములు ఆలోచనలు విధానములు చాలా సంక్లిష్టములు వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికంగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశ్యపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందెదరు వాటికి అన్నింటికిని అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరించవలెను అందువలన నరసింహ సరస్వతి అను పేర మరియొక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడను అవుతాను అని చెప్పి శ్రీపాదుల వారు ధ్యానస్థులయ్యారు అక్కడ ఉన్న భక్తులందర్నీ కూడా ధ్యానములో ఉండమన్నారు జీవులకు 64 చైతన్య స్థాయిలు ఉంటాయి నాద సాంప్రదాయం వారు ఈ 64 చైతన్య స్థాయిల యందు తాధ్యాత్మ స్థితిని పొంది జీవులను ఉద్ధరించుటకు 64 శాబర తంత్రముల సహాయమును అందితరు నాద సాంప్రదాయమునకు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడే మీ ఎదుట ప్రత్యక్షముగా ఉన్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే చదరంగమునందు 64 గడులు ఉంటాయి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠంలో చదరంగమనే వినోదకేళిలో ఉన్నాడని చెప్పుటలో అంతరార్థము ఈ 64 చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవుల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షీభూతముగా దర్శించుచు వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదించుచు దివ్య వినోదమున ఉన్నాడని అర్థము మానవుల శరీరంలోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగము ఆధారపడి ఉంటుంది జీవుడు దివ్యాత్మగా మారి తీరవలెననేది విశ్వ మానసము యొక్క అనుల్లంఘనీయమైన శాసనము ఆయా స్థాయిలను బట్టి మానవులు ఆచరించు యోగ పద్ధతులు మంత్ర జపములు యజ్ఞ యాగాది క్రతువులు ధర్మ కార్యములు మొదలగు వాని వలన వారి శరీరములోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశము ఆధారపడి ఉంటుంది ఆ ప్రకాశమునకు అనుగుణముగానే నాడీ శుద్ధి జరుగుతుంటుంది నాడీ శుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తిస్తుంటాయి ఆయా శక్తుల వికాసము జరుగునప్పుడు వారు చేయు ధర్మ కర్మములను బట్టి దైవానుగ్రహము ఉంటుంది శంకరభట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీ పీఠికాపురములో నా జన్మస్థానమునందు ఏర్పడునని తెలుసుకో శ్రీ పీఠికాపురము శ్యామలాంబాపురము వాయసపుర అగ్రహారము కలిసి మహాపట్టణమగుతుంది నా మహాసంస్థానమునందు దర్శన నిమిత్తము వచ్చువారు చీమల బారుల వలె ఉంటారు కలియుగమున చాలా చాలా వింతలు జరగనున్నవి వశిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమించబడతాడు వానితో నేను జరుపు దివ్య లీలలకు అంతమే లేదు క్షణక్షణము దివ్య లీలా భరితముగాను దివ్య వినోద భరితముగాను ఉంటుంది శ్రీపాదుల వారి దివ్య మందహాసము చూచుటకు 1000 జన్మలైనా చాలవు ప్రతిరోజు సాయంత్రం శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొని కృష్ణ ఇవతలి ఒడ్డుకు శంకరభట్టు మిగిలిన వారు వెళ్ళేవారు తిరిగి ఉదయకాలమున కురువపురముకు చేరుకునేవారు శ్రీ మహాగురువుల ప్రసాద రూపముగా నవ్య నూతన యోగ విశేషములను అనేక దివ్య రహస్యములను తెలుసుకుంటూ ఉన్నారు శంకరభట్టుకు శ్రీదేవి తత్వము
దశమహావిద్యా రూపముగా ఉపాసించబడుతుందని ఆ దశమహావిద్యా స్వరూపమును తెలుపమని శ్రీ గురు సార్వభౌములను శంకరభట్టు ప్రార్థిస్తాడు. శంకరభట్టుకు శ్రీదేవి తత్వము దశమహావిద్యా రూపముగా ఉపాసించబడుతుందని ఆ దశమహావిద్యా స్వరూపమును తెలుపమని శ్రీ గురు సార్వభౌములను శంకరభట్టు ప్రార్థిస్తాడు. శంకరభట్టు మిగిలిన వారంతా శ్రీపాదుల వారి సమక్షంలో ఆనంద పారవస్యంలో ఉంటారు. గురుదత్త భట్టు అనే జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థం వస్తాడు. శ్రీపాదుల వారు అతన్ని ఎంతగానో ఆదరిస్తారు. ఒకానొక ప్రశాంత స్థలంలో కూర్చొని సత్సంగము చేయమని వారిని ఆదేశిస్తారు. వారి సంభాషణ జ్యోతిశాస్త్రం వైపు వెళ్తుంది. జ్యోతిశాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితంగా జరుగుతాయా లేక ఏదైనా మార్పులు చేర్పులు ఉండట సంభవమా? మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అనే చర్చ వైపు సాగుతుంది. అప్పుడు శ్రీ భట్టు మహాశయులు ఈ విధంగా చెబుతారు. మానవులు వారి పూర్వజన్మ సుకృత ప్రారంభమునకు గణితపరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జన్మిస్తారు. గ్రహములు మానవుల ఎడల ప్రేమభావము కానీ ద్వేషభావము కానీ కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు వివిధ స్పందనలు ఆయా కాలములలో ఆయా ప్రదేశములలో ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు శక్తి కలిగి ఉంటాయి. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకున్నటకు ఆ కిరణములను స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను కిరణములను మనము కలిగి ఉండవలను. దీనిని మంత్రతంత్రముల వలన గాని ధ్యానము ప్రార్థన మొదలైన విధానముల ద్వారా గాని లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా గాని సాధించవచ్చు. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై ఉన్నప్పుడు ముందు చెప్పబడిన విధానములు ఏవీ పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి రాస్తారు. ఆ విధంగా వారు మార్చి వ్రాయడానికి మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనము ఒనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములలోనూ కర్మదేవతల కార్యకలాపములలోనూ శ్రీపాదుల వారు అనవసరంగా కలగజేసుకోరు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలిస్తుంది. శ్రీవారి హృదయము నుండి ఉప్పొంగిన ప్రేమ కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది. కర్మ జడమైంది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తమకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శిస్తారు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము. నేను అజ్ఞాన దశలో జ్యోతిష్యములో మహాపండితుడనని భ్రమించేవాణ్ణి. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగా మాట్లాడలేను. సంస్కృతమును ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించింది. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి విన్నాను. మా కులదైవము దత్తాత్రేయుల వారు. నేను పాదవయాక్షేత్రమైన కుక్కుటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూ దత్తుణ్ణి దర్శించాను. భక్తి శ్రద్ధలతో వారిని అర్చించాను. నేను ధ్యానములో కూర్చుని ఉన్నప్పుడు నాకు, ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపైంది? నీవు నా భక్తుడవని బీరములు పలుకుతున్నావు. ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొడుతున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళచూచుటకైనా ఇక్కడికి వచ్చింది అని అంతర్వాణి స్పష్టంగా వినిపించింది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగాయి. నేను జ్యోతిష్య పండితుడనగుటచే నా జాతకమును లెక్కగట్టాను.
నేను ఏ రోజున ఎన్ని గడియలకు ఈ శరీరమును వదిలి వేయవలసి ఉన్నదో సరిగ్గా అదే సమయమున పాదగయా క్షేత్రములో స్వయంభూ దత్తుని సమక్షమున ఉన్నాను నేను నా నాడి స్పందనను చూచాను నాడి కొట్టుకోవడం లేదు హృదయ స్పందనను చూచాను గుండె కూడా పని చేయడం లేదు నా ముఖమును అద్దములో చూచుకున్నాను దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టి పడుతూ ఉంది నేను నవ్వుచున్నప్పుడు నా ముఖమును అద్దములో చూచుకున్నాను ఏమున్నది గర్వకారణం వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము పొంది నవ్వుతున్నట్లు ఉంది స్వయంభూదత్తుని ఆలయములోని పూజారి బహుదనాశపరుడు అతని సూక్ష్మ శరీరమును చూడగలిగాను నాకంటే అత్యంత వికార కళలతో వాని సూక్ష్మ శరీరము ఉన్నది నాలో ఏమూలో దాగి ఉన్న వివేకము మేల్కొన్నది శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము చేస్తే గాని నాకు ఈ దురవస్థ తొలగదని తెలుసుకున్నాను దేవతలు ఆనందమయ స్వరూపులు వారిది హృదయ స్పందనము నాడీ స్పందనము లేకపోయినను ఆనందముగా ఉండే ఉన్నత స్థితి నా స్థితి చాలా అద్వానముగా ఉంది నా ఆత్మకు ఆనందము ఎంత మాత్రమూ లేదు పైపెచ్చు దుఃఖభారంగా ఉంది ఆత్మ శరీరమును వీడినప్పుడు శరీర బాధలు అంతరిస్తాయి అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందనను నిలుపుదల చేసి శిలగా ఉన్న స్వయంభూ దత్తుడే గండికోట వారి ఇంట అవతారం ఎత్తెనంట మరి శిలకు నాడీ స్పందనము హృదయ స్పందనము ఉండవు కదా మరి శ్రీపాదునికి నాడీ స్పందనము హృదయ స్పందనము కలవు కదా మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించినట వారే దత్తాత్రేయులట ఆ మహాప్రభువే మల్లాదివారి దౌహిత్రుడిగా జననమాయినట ఏమి విడ్డూరము ఎంతటి దగ ఎంతటి వంచన అని పరమ నికృష్టులు పాపాత్ములు అయిన వారు పలికిన మాటలు విని నేను ఎంతో మోసపోయి ఫలితంగా అనర్గరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకొనుచున్నాననేది వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కలిగించారు నేను శ్రీపాదుల వారి ఇంటికి వేగంగా పరిగెత్తుకొని పోయాను 10 సంవత్సరముల వయసుగల శ్రీపాదుల వారు వీధిలోకి వచ్చి రారా బడవారా బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చు దద్దమ్మలకు మానవ రూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారినై మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి వచ్చినది ఎవరో తెలుసా దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా నేనే ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచ గణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే నిన్ను శిలగా మార్చాను గాని ఆకలి దప్పులు ఉంచాను ప్రాణం తీసాను గాని బ్రతికున్న వాడిగా లోకానికి కనిపింప చేస్తున్నాను నేను దత్తుడనో కాదో అనునది తరువాత తేలుద్దాం ముందు ఈ విషయం చెప్పు నువ్వు నిజంగా చచ్చినవాడివి కావున బ్రతికి ఉన్నవాడిగా మోసం చేయవచ్చా అని నన్ను గద్దించి ప్రశ్నించేసరికి నేను గజగజ వణికిపోయాను ఇంతలో సుమతి మహారాణి వీధిలోకి వచ్చారు ఆమె నన్ను చూచి భయపడిపోతూ కృష్ణకన్నయ్య నిండుగా ప్రేతకళ ఉట్టిపడే ఈ అఘోరి ఎవరు నువ్వు లోపలికి రా కాస్త దిష్టి తీసివేస్తాను అని కేకలు వేసింది అంతటా శ్రీపాదుల వారు అమ్మ ఇతడు అఘోరి ఇంకా కాలేదు అఘోరిగా శవాల్ని కాల్చుకు తినే జన్మ రానున్నది రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు కావున మన ఇంటిలో కాస్త చద్దన్నం ఏమైనా ఉంటే పెట్టమ్మా అని తల్లిని బ్రతిమాలాడు Thank you.
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.